కబ్జాదారుల కన్ను చదువులమ్మ తల్లి ఖాళీ స్థలంపై పడింది. కన్ను పడటమే ఆలస్యం. కొందరు కబ్జాదారులు రాత్రికి రాత్రే అక్రమ కట్టడాలు యథేచ్ఛగా నిర్మించారు. ఈ విషయాన్ని గ్రహించిన కళాశాల ప్రిన్సిపల్ గోపాల్ సంబంధిత అధికారులకి వినతిపత్రాన్ని అందజేశారు. దీంతో కొందరి నుండి ప్రిన్సిపల్ గోపాల్కి బెదిరింపులు మొదలయ్యాయి. దీంతో ఏకమైన విద్యార్థులంతా కలిసి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ విద్యార్థి విభాగ నాయకులు నరేష్ ఆధ్వర్యంలో న్యాయం కోసం పోరాటం చేశారు. స్థానిక రెవెన్యూ అధికారులతో పాటు జిల్లా అదనపు పాలనాధికారికి వినతి పత్రాలను అందజేశారు. గత 20 రోజులుగా వస్తున్న వార్తా కథనాలపై ఎట్టకేలకు జిల్లా అదనపు పాలనాధికారి స్పందించారు. వెంటనే మున్సిపల్ అధికారులకు కళాశాల స్థలంలో అక్రమ కట్టడాలపై చర్యలు చేపట్టాలని ఆదేశించారు. దీంతో స్థానిక మున్సిపల్ రెవెన్యూ అధికారులు శుక్రవారం సాయంత్రం అక్రమంగా నిర్మించిన కట్టడాలను కూల్చివేశారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ గోపాల్ విద్యార్థి విభాగ అధ్యక్షులు నరేష్ మాట్లాడుతూ, జోగిపేట పట్టణంలోని నెహ్రూ స్మారక డిగ్రీ కళాశాల స్థలంలో నిర్మించిన అక్రమ కట్టడాలను కూల్చివేసి చదువుల తల్లి సరస్వతమ్మకు న్యాయం చేసిన జిల్లా అధికారులకి ప్రజాప్రతినిధులకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ముఖ్యంగా ఈ అక్రమ కట్టడాల కథనాలను ఇటు ప్రజాప్రతినిధులకు అధికారుల దృష్టికి తీసుకువెళ్లడంలో కీలక పాత్ర పోషించిన ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా అధికారుల ఆదేశాలతో పూర్తి విచారణ జరిపి కళాశాల స్థలంలో నిర్మించిన అక్రమ కట్టడ భవనాలను కూల్చివేసినట్లు మున్సిపల్ ఇన్ఛార్జ్ కమిషనర్ నిర్మలారెడ్డి తెలిపారు. ఇలాంటి అక్రమ కట్టడాలకు పాల్పడిన ఎడల చట్టరీత్యా చర్యలు తప్పవన్నారు.